టిఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు. ఏముంటది, గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి అడవండి రెస్ట్ తీసుకుంటాం, ఇంటికి అడవండి రెస్ట్ తీసుకుంటాం. టిఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు. ఏముంటది, టిఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు. ఏముంటది, గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి అడవండి రెస్ట్ తీసుకుంటాం, ఇంటికి అడవండి రెస్ట్ తీసుకుంటాం. టిఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు. ఏముంటది, గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి అడవండి రెస్ట్ తీసుకుంటాం, ఇంటికి అడవండి రెస్ట్ తీసుకుంటాం. ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడు నేను ఓడిపోతే ఫామ్ హౌజ్లో పండుకుంటా అంటున్నాడంటే ఇది ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడమే కాదా? ఒకవేళ ఓడిపోతే ఇంకా ఎక్కువ ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలి. రాష్ట్రంలో గిరిజనులు కానీ, దళితులు కానీ, మైనారిటీలు కానీ, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు అండగా నిలబడాలి. నువ్వు ఆ పని మానేసి నేను వెళ్ళి ఫామ్ హౌజ్లో వండుకుంటా అంటే ఎవరిని బెదిరిస్తున్నావు? ముఖ్యమంత్రి ఉన్నా ఫామ్ హౌజుల్లో ఉన్నాడు, ఓడిపోయినా అండకే పోతాడు. ఆయన ఏం పెద్దగా లేదు, ఇక ఆయనకి ఏమైనా భవిష్యత్తులో ఆయనకు సంబంధించిన సమాధి కట్టుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, దాంట్లో మాకేం అభ్యంతరం లేదు, జరగబోయేది అదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.